వారిజాక్షులందు వైవాహికములందు విత్తమాన ప్రాణభంగములందు బొంకవచ్చన్నారు. నేనాడిన అబద్ధం ఆడకూతుళ్లకు జరిగిన అన్యాయం గురించి. అయినా డబ్బు కమ్ముడిపోయే చట్టానికి లొంగే అవసరం మీకు లేదు. మా అందరి దృష్టిలో మీరు చేసింది న్యాయమే. మేమందరం మీ తోడబుట్టిన వాళ్ళతో సమానం అనుకోండి. బొమ్మల్లాంటి మీ పిల్లలు ఇంకా మా కళ్ల ముందు మెదులుతున్నారండి. అయ్యో వద్దన్నయ్యా. తినండమ్మా, బాగా తినండి, తిని ఆరోగ్యంగా ఉండాలి. చాలమ్మా. తినరా? తినండమ్మా, బాగా తిని మీ వదినమ్మలాగా తయారవ్వాలి. తినండి. అంటే నాది బరీగా తింటే వచ్చిన వల్ల కొట్టనంత మొహం మూకుడు అవుద్ది. చిన్నప్పటి నుంచి కొద్దిగా బొద్దుగా ఉండేదాన్ని. ఆయనకి ఈ మాత్రం ఉండకపోతే ఎట్టా? నేను మాత్రం ఏమన్నానమ్మా, వాళ్ళు బాగా తిని మీలాగా కొంచెం బొద్దుగా ఉండాలని నా ఉద్దేశం. అమ్మా గీత, ఆ నోట్లో ముద్ద ఊసేయమ్మా, ఊసేయమ్మా, నా బంగారం ఊసేయమ్మా. అమ్మా సీత, నువ్వు కూడా ఊసేయమ్మా, పర్లేదు ఊసేయమ్మా, నా తల్లి, నా తల్లి. అయ్యో, ఇద్దరిలో ఎవరి నోట్లో రాయి పడిందో ఏంటో, ఈ అదవ రాయి. రాయపడింది నా నోట్లోనయ్యా. నీ నోట్లోనా? పిల్లల నోట్లో అనుకున్నానే. ఆహా, నా నోట్లో అయితే పర్వాలేదా? మన నోట్లో కొండరాలు పడ్డా ఆగవని అయ్యగారు ఫీలింగ్. నువ్వు నోరు మూస్తావా? ఏమయ్యా, నిన్నే నీ నోట్లన్నా అంటే నీ ఉద్దేశం ఏమిటి? వంటే ముందు చూసుకోవద్దా? బియ్యం ఏరుకుని అన్నం వండుకోవాలి. మిల్లు నుంచి బియ్యం పంపించేది నువ్వు, మరాడించేటప్పుడే నువ్వే చూసుకోవాలి. ఏం చేస్తున్నారు మీరందరూ మిల్లులో? ఎరా అయ్యా, రాళ్ళలో బియ్యం కలుపుతున్నావా? భూమి గుండ్రంగా ఉందన్నట్టు తిరిగి తిరిగి అన్ని నాకే తొలగించండి అయ్యా. ఈ రాయేదో నా నోట్ల పడ్డా బాగుండేది. నీ టైం బాగుంటే అదే పడతలేరా? మీ టైం బాగుండేశారు. ఆయన రాని నీ సంగతి తెలిచేస్తా. ఇప్పుడు వీడు అంటించిన ఈయన ఇదే ఎంట్రీ చిని. ఆహా, ఈసారి అస్సలు పడాను. ఏం చేస్తావు ఇక్కడ? ఏం లేదా గారు, పట్ల గింజల బియ్య గింజల దూరిందని ఆలోచిస్తా ఉన్నా. బయటికి. అలాగే గారు. అమ్మా సాంగారు. ఏంటి? మీ చెల్లెళ్ళిద్దరూ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారు. ఇదిగో పేపర్ లో కూడా వచ్చింది. బాగా తీయండి మా అమ్మాయిని. బ్రహ్మాండం ఉండాలి. నువ్వు ఊరుకోమ్మా, ఇప్పుడు తీవాడి ఆగండి, ఇప్పుడు తీయండి. నన్ను కూడా బాగా తీయండమ్మా. కంగ్రెస్ టు యూ. You both are the toppers in the MCET examination. How do you feel? I feel really happy and very exciting. They are the real moments in our life. Yo mo telugu laadagachu kada, mem kuda aanandistam. Sare, oka marumoola gramamlo untu ye coaching lekunda vignan vikas narayana chaitanya lanti institutions ni kuda beat chestu rankulu techukovadam aasha maashi kaadu. Idela sadhyam? Ma amma ma annel vala sadhyamaindi. ఇదంతా వీళ్ళ విజయమే. మరి మీ అమ్మ అన్నలు చదువుకోలేదు కదా? వీళ్ళిద్దరు చదువుకోకపోయినా వీళ్ళకి మేము చదువుకోవడం అంటే ఎంతో ఇష్టం. మా అమ్మ మా అన్న వీళ్ళిద్దరూ మా మీద చూపించే ప్రేమాభిమానాలే మాకు పెద్ద కోచింగ్. పిల్లలిద్దరు రాత్రి కూడా చదువుకుంటా ఉంటే వీళ్ళిద్దరు కూడా తోడుగా కూర్చుంటారమ్మా. మా రెండు ర్యాంకుల్లో ఒకటి మా అమ్మది, రెండోది మా అన్నయ్యది. మాదే ఉందమ్మా, కష్టపడి చదివింది వీళ్ళు, ర్యాంకులు తెచ్చుకుంది కూడా వీళ్ళే. అమ్మా అన్న అంటున్నారు. మీ అమ్మగారు చాలా చిన్నగా కనిపిస్తున్నారే. అవును, మీ అబ్బాయి కంటే మీరు చాలా చిన్నగా కనిపిస్తున్నారు. ఆ బయా పాడా, ఆయన మా ఆయనేనండి. అవునండి, ఈయన మా అన్నయ్య, తను మా వదిన. మరి అన్న వదిన అని పిలవాలిగా? మా వదినే మాకమ్మ. చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారండి. మా అన్నయ్య మాకన్ని. మా అన్నయ్య మా కోసం పెళ్లి కూడా చేసుకోవటం లేదు. పెళ్లి చేసుకుంటే బిడ్డలు పుడతారేమోనని, మమ్మల్ని సరిగా చూసుకోలేమేమోనని అలాగే ఉన్నాడు. మా వదిన మా అన్నయ్య మేనకోడ్లండి. మా అన్నయ్య అంటే చచ్చేంత ఇష్టం. మా కోసమని
మా అన్నయ్య తన్ని పెళ్లి చేసుకోడేమోనని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా హాస్పిటల్కి వెళ్లి పిల్లలు పుట్టకుండా గర్భసించి తీయించేసి మా అన్నయ్య దగ్గరకు వచ్చేసిందండి. అంత త్యాగమూర్తండి మా వదిన. తనకి పిల్లలు పుట్టరని మేమే తన పిల్లలమని అన్నయ్యతో చెప్పి పెళ్లి చేసుకుందండి మా వదిన. అప్పటి నుంచి మాకు అమ్మలేని లోటు లేకుండా చేసిందండి. యూఆర్ రియల్లీ లక్కీ. ఇంతకీ మీరు ఏ కాలేజీలో మెడిసిన్ చదవాలనుకుంటున్నారు? వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అండ్ ఫ్యూచర్ డాక్టర్స్, ప్లీజ్ సిట్ డౌన్. థాంక్ యూ మ్యామ్. ఐ యామ్ భారతి, ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్. వీళ్లే మీ ప్రొఫెసర్స్. ఈ కోర్సులో మిమ్మల్ని గైడ్ చేసేది వీళ్లే. వెల్, ఇదొక డివైన్ ప్రొఫెషన్. సమాజంలో ఏ వృత్తికి దొరకని గౌరవం దీనికుంది, అది మన అదృష్టం. మీరంతా ఫ్యూచర్ డాక్టర్స్, మీరు కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టాలి. దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్ అండ్ రిక్వెస్ట్. ఈ ఇయర్ బ్యాచ్ లో ఒక విశేషం ఉంది. మీ బ్యాచ్ లో ఉన్న ట్విన్స్ సీతా గీత ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వీళ్ళు మన కాలేజ్ లో జాయిన్ అయినందుకు మనందరం చాలా గర్వపడాలి. ఈ బ్యాచ్ కి ఒక చిన్న ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు. ఆల్ ది బెస్ట్ సీతా గీత. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. క్యారీ ఆన్. 96 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
శవాలు త్రిల్లుమే త్రిల్లు పొరరై. అసలు జూనియర్ శవయ్యారా, ఒక్క ఫిగర్ కూడా కనపడదే. ఓ రౌండ్ వేద్దాం పదండ్రా. పదండ్రా. ప్రిన్సిపల్ మ్యామ్ చాలా ఇన్స్పైరింగ్ గా మాట్లాడారు కదా జ్యోతి. అవును, చాలా బాగా మాట్లాడారు. అమ్మా, సీనియర్ స్టూడెంట్స్ వస్తున్నారు, ర్యాగింగ్ చేస్తారు. మనం అటు వెళ్తాం, రండి. ఫ్రెషర్స్ అనుకుంటారా, కుమ్మేత పట్టండి. ఓహో, పిన్సరాయ్ రాముడు భీముల్లో ఎన్టీఆర్ లాగా, హలో బ్రదర్ లో అక్కడే నాగార్జున లాగా, జీన్స్ లో ఐశ్వర్య రాయ్ లా బాగున్నారు. ఇంతకు మీ పేరు లేండి బాబులు. సీత, గీత. సీతట్రా గెటప్లు బాగున్నాయి. ఏంటిద్దరు పైనుంచి కింద ఒకలాయన తయారయ్యారు? మాకు చిన్నప్పటి నువ్వు అర్థమైతే చెప్పరా బాబు. రేపటి నుంచి మీరిద్దరు వేరు వేరు డ్రెస్సుల్లో రావాలి. పోనీ ఓ పని చేయండి, ఒకళ్ళు తెలుగు హీరో లయరాగా చక్కగా జడేసుకుని రండి, ఇంకొకళ్ళు రంగిల ఊర్విలరా కటింగ్ చేసుకుని రండి, బాగుంటది. అలా ఎలాగండి? ఎలాగండి? వద్దండి ప్లీజ్. ప్రొసీడ్. వద్దండి ప్లీజ్. ఏంట్రా ఇది? అవే అనవస్తే అన్న. అది ర్యాగింగా? అబ్బే చెయ్యి, అలాంటిది ఏమి లేదన్నా. ఏరా అబ్బే, అది జూనియర్స్ ట్విన్స్ ఆయే, కొంచెం కనుక్కోవడం కష్టంగా ఉంది, అందుకే అలా చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తామన్నా. తమరు వీళ్ళిద్దరిని కనుక్కోలేకపోతే దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. దీనికే దేశం దాకా పోవాలా? మన కాలేజీలో చదువుతున్న వాళ్ళందరి పేర్లు టక టకమని చెప్పాలి. ఒక్క పేరైనా మిస్ అయింది అనుకో. అర్థమైంది. సౌజన్య, రమ, ఉమ్మ. అయినా ఇంత సడన్ గా ఎలా అన్నా, గుర్తుండాలి కదా. నాలుగేళ్ళు నేను చూస్తున్న వాళ్ళ పేర్లే నీకు గుర్తులేదు, జూనియర్స్ తో నీకు ఎందుకు రా? కరెక్ట్ కదా. అది హాయ్, ఐ ఆనంద్, హౌస్ సర్జన్ చేస్తున్నాను. ఐఎమ్ సీత. ఐఎమ్ గీత. వెరీ నైస్ మీటింగ్ యూ సీత అండ్ గీత. యాక్చువల్లీ యు నో ఐ ఆమ్ సీత. మై గాడ్, సీతని పిలవగానే సీత వెనక్కి తిరుగుతుంది అనుకున్నాను. నిజంగా మీ ఇద్దరిని గుర్తుపట్టడం చాలా కష్టం. ఎనీవే, యూర్ రియలీ ఇంట్రెస్టింగ్. కానీ రేపటి నుంచి మీ ఇద్దరిని గుర్తుపట్టడానికి చాలా సిన్సియర్ గా ట్రై చేస్తాను. విష్ మీ ఆల్ ది బెస్ట్. నో బాయ్.